అయితే బెటర్ అన్నటువంటి రూట్ ఒకటి కూడా ఉంది ఆయన ఆలోచన. ఒకటి కలిసి వెళ్ళటం, రెండోది కలవకుండా మనం బలోపేతం అయ్యామంటే అప్పుడు సచినట్ బయట నుంచి అయినా టీడీపీ మద్దతు ఇస్తుంది అనేటువంటిది. అధికార పక్ష ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీ చేల్చడం వల్ల కాదేమో గానీ సంక్షేమ బాట తీసుకోవడం వల్ల జనసేన వల్ల అది అవుతుందా? అందుకని ఈ ఎత్తుగడ ఏమన్నా వేస్తున్నారు? ఇదేమి ఉండదండి, బేసిక్ గా వైసీపీ ఓటరు కొత్తగా ఇట్టర్న్ గాడు, ఎందుకంటే అది పక్క జగన్ ఫీలింగ్, అది అది కులపరంగా ఫీలింగ్ మతపరంగా ఫీలింగ్ సంక్షేమం పొందడం వల్ల వచ్చినటువంటి తృప్తి ఈ రకరకాల కాజెస్ ఉంటాయి. అంటే అదే సంక్షేమం, అంతకు మించిన సంక్షేమం ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్తే ఎందుకు నమ్మరు? ఒక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారేమో. అంటే చంద్రబాబు అయితే నమ్మరు, నమ్మరు. పాలసీల బేసిస్ మీద వెళ్లే జనం మనకు తక్కువ ఇండియాలో, వ్యక్తి బేసిస్ మీదనే ఉంటారు. ఇప్పుడు వ్యక్తి ప్రాతిపదికన నడుస్తాయి మనం అనుకుంటాం పాలసీలు అనేసి. ఇప్పుడు ఆ లెక్కనైతే గనక జగన్ ఏ పాలసీ అమలు చేయలేదుగా, హామీలు ఇచ్చాడు అంతే. కానీ నవరత్నాలు అనే కాన్సెప్ట్ చూసి ఎంతమంది ఇటు రాలేదు? ఎన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓటింగ్ ఓటు బ్యాంక్ ఇటు రాలేదు? అది తప్పు అనుకుంటా నేను. అంటే అది చూపించాడు కాబట్టి దానికే పడిపోతారు అని నేను అనుకోను. ఎందుకంటే 2014లో కూడా ఎజెండా చెప్పాడు, ఓన్లీ సంపూర్ణ రుణమాఫీ చేయను అన్నాడు. కానీ అప్పుడు చాలా సంక్షేమ పథకాలు చెప్పాడు, అప్పుడు ఎందుకు నమ్మలే జగన్ని? మొన్నటిసారి ఏ